ఆమెను చూస్తూ అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు చీకట్లో ఆమె మసగ్గానే కనిపించినా రవి గుండెల్ నిండా వెన్నెలలాంటి మమత నిండిపోయింది ఆమె అలా కూర్చోవడం గతంలోని చేదునంతటిని మరిచిపోవడానికి సహకరించింది బహుశా ఆమె కూడా అలాంటి అనుభూతితోటే మాట్లాడకుండా కూర్చుంది అనుకున్నాడు రవి లలిత రాకుండా ఉంటే ఎలా ఉండేదో ఆమె వచ్చి మీకు ఫోనమ్మా అంది ప్రియ తొందరగా వెళ్ళింది పది నిమిషాల తర్వాత వచ్చి రండి భోంచేద్దాం అంది ఆ అంతరాయం అతనికి అపశృతిలా కనిపించింది మనసులో అనుమానాలు కమల్ ఫోన్ ఉంటాడని కాని ప్రియ ఏమీ చెప్పలేదు అడగాలని అతని లేదు అడిగితే ఏదో ఒకటి చెప్పి నేర్పుగా అబద్దమాడగలదు ప్రియ కాని మనసులో బాధ ఫోనెవరు అన్నాడు లేచి నిలబడి మా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదట వాళ్ల సిస్టర్ ఫోన్ చేసింది అంది పద్మ ఎవరది నువ్వెళ్లాలా కమలాని ఒక ఆవిడ పెళ్ళికొచ్చింది మీరు చూశారు పెళ్లికి వచ్చారు అతను చూసింది ప్రియని మాత్రమే సీరియసా వెళ్లాలంటే తీసుకెళతాను అన్నాడు రవి అక్కర్లేదు రేపు చిన్న ఆపరేషన్ చేస్తారట సాయంత్రం వెళ్ళి చూసొస్తాను అంది ప్రియ సరే రేపు సాయంత్రం వచ్చి తీసుకెళతాను ఏ హాస్పిటల్ అన్నాడు రవి హాస్పిటల్ పేరు చెప్పింది ప్రియ అది ఎక్కడ ఉందో రవికి తెలీదు ఆ మాట అడిగేలోగానే మీరు శ్రమపడద్దులండి నేను వెళ్లగలను ఈ ఊరు నాకు తెలుసు అంది ప్రియ భోజనం దగ్గర ఆమె ఎక్కువ మాట్లాడలేదు ఆ రాత్రి ఆమె రవి గదిలోనే పడుకుంది కాని ఆమె మనసెక్కడో ఉందని అతనికి త్వరలోనే అర్థమైంది ఆ మర్నాడతను ఆరు దాటేదాకా ఇంటికి రాలేదు అనుకోకుండా బయట ఎవరినో కలుసుకోవడానికి నాలుగు గంటలకి వెళ్లాల్సొచ్చింది అక్కడే ఆరైపోయింది ప్రియ ఇంట్లో ఉంటుందనుకోలేదు లేదు కాఫీ తెచ్చిస్తూ అమ్మగారు ఐదు దాకా చూసి వెళ్లారు అని చెప్పింది లలిత ఆమె ఎవరో నుంచి వచ్చిందో తెలియదు తెలీదుగాని ఈ మూడు నాలుగు నెలల్లో చాలా ఆరోగ్యంగా తయారైంది ప్రియకి ఉన్నన్ని చీరలు ఆమెకి ఉన్నట్టున్నాయి ఇంటి పని మనిషి అని ఎవరూ అనుకోరు అరగంట తర్వాత కారులో బయలుదేరాడు రవి ఒకరిద్దరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళదామనుకున్నాడు కాని దారిలో మురళి కనిపించాడు అతను ట్యాక్సీ కోసం ఎదురుచూస్తున్నాడు లిఫ్ట్ వాళ్ళ వాళ్ళింటికి వెళ్లాడు వాణి తమ క్షేమ అడిగింది ప్రియని తీసుకుని ఒకసారి రమ్మంది ఆవిడ ఇంట్లో ఉంటే అలాగే తీసుకొస్తాను అన్నాడు రవి అదంతే ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది చిన్నప్పుడు దానికి శిక్ష వెయ్యాలంటే ఒక్కరోజు ఇల్లు కదలనివ్వకపోతే సరి అనేవారు మాడాడి ఊరినిండా దానికి ఫ్రెండ్సే అంది వాణి కాని అలా తిరిగితే ఎలా ఇంట్లో ఒక్కరూ కూర్చోవడం ఆవిడ అలా తిరగడం నచ్చకపోవచ్చును అన్నాడు మురళి ఆయన చాలా మంచివాళ్లెండి అలాగా అపార్థాలు తీసే మనిషి కాదు అంది వాణి నేను మంచివాణ్ణే నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేనే తీసుకువెళ్తాను అన్నాడు మురళి వస్తే అలాగే చెప్తాను ప్రస్తుతానికి మీరు ఇంటికి రండి చాలు అంది వాణి అక్కడ చాలాసేపు ఉండిపోయి భోజనం చేసి అవుతుంటే ఇంటికి చేరుకున్నాడు రవి లలిత తలుపు తెరచింది వచ్చారా అన్నాడు రవి వచ్చారు అంది లలిత ఎప్పుడు టైం చూడలేదు మీరు భోజనం చేస్తారా అంది లలిత చెయ్యను మీదికి వెళ్ళాడు ప్రియ గాఢంగా నిద్రపోతోంది కానీ లైటు వేయగానే కదిలి లేచింది టైం ఎంత అయింది అంది పాదకుండున్నరా అన్నాడు రవి ఇప్పుడే వచ్చారా అవును ఇంత ఆలస్యంగా ఏం చేస్తున్నారు అంది ప్రియ నువ్వు ఇప్పుడే వస్తావనుకోలేదు అన్నాడు రవి లైటు తీసేస్తూ ప్రియ అతనికి దూరంగా జరిగి పడుకుంది నిద్రపట్టినట్టు లేదు తరచూ కదులుతోంది దాచుకోవాల్సింది ఏమైనా ఆమె చేసినా చెయ్యకపోయినా ఆ మాట ఆమెకు గుచ్చుకుంటుందని అతనికీ తెలుసు కొంచెం పశ్చాత్తాపడ్డాడు మీద చెయ్యి వేసి ప్రియా అన్నాడు కొంతసేపు పోయాక అతని చెయ్యి తీసేసి కదలకుండా పడుకుంది ప్రియ ఆ మర్నాడు ఉదయం చాలా తొందరగా లేచిన ప్రియ గార్డెన్లో పనిచేస్తుంటే లేచాడు రవి తోటమాల్ని మళ్లీ కానీ ప్రియ మొక్కల్ని పెంచడంలో కొంత శ్రద్ధ చూపడం అతనికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది లలిత టీ తెచ్చిచ్చింది తాగి పేపర్ చూస్తుంటే డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది రవి అర్జెంటుగా బాంబే వెళ్ళాలి మూడు నాలుగు ఉండాలి వెళ్ళి ప్రియకి చెప్పాడు రండి అంది లలితని పిలిచి ప్యాక్ చేసే ఏర్పాట్లు చేసింది తమ ఇద్దరి మధ్య ఉన్న దూరం తెలిసేలాగా పది గంటలకు వెళుతూ పన్నెండో తేదీనొస్తాను ఈవినింగ్ ఫ్లైట్లో అన్నాడు రవి అలాగే చెయ్యండి అంది ప్రియ రవి వెళ్ళాడు టేక్ ఆఫ్ అవగానే అతను ప్రియని జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఆమెని అనవసరంగా మళ్లీ నొప్పించాడు ఈసారి ఆమెలో భావం ఏమీ కనిపించకపోవడానికి ఆమెలో కలిగించిన బాధ చాలా ఘాడమైంది కావడమే అనుకున్నాడు బాంబే వెళ్లగానే ఆమెకి ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాడు కాని ఆ రాత్రి ఎనిమిది దాకా అతను హోటల్కి చేరలేదు అప్పుడు ట్రంకాల్ చేస్తే ప్రియా ఇంట్లో లేదు రవికి కోపం వచ్చింది కానీ దిగమింగుకుని డిన్నర్కి వెళ్లాడు అక్కడ ఆ కంపెనీలోని చాలామంది ఇంజనీర్లు కలిశారు వాళ్లతో చర్చల్లో అతనంతా మరిచిపోగలిగాడు అనుకోకుండా ముందరే పని అయిపోయింది రవి వెంటనే బయలుదేరాడు ఫ్లైటు ఆలస్యమై ఇంటికి చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది లలిత తలుపు తీసి తెల్లబోయింది ప్రియ కనిపించలేదు అమ్మగారెక్కడా అన్నాడు లలితని పిలిచి సినిమాకు వెళ్లారు అంది లలిత ఏ సినిమాయో తెలీదు రవి గేటు దగ్గర నిలబడ్డాడు పది నిమిషాల తర్వాత టాక్సీ వచ్చింది ప్రియతో కమల్ అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చేసరికి మరో నాలుగు నిమిషాలు ట్యాక్సీ హెడ్లైట్లలో కమల్ నిలబడి నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్లిపోయాడు పోముని చూసినట్టు నిలబడింది ప్రియ రెండు నాలుగు ఆరు నిమిషాలు ఇద్దరూ కదల్లేదు తర్వాత రవి దారిచ్చాడు ఆమె లోపలికి వెళ్లాక కొంతసేపు గేటు దగ్గర నిలబడి తర్వాత గేటు మూసి తన రూమ్కి వెళ్లాడు ప్రియ రాలేదు ప్రియని మొదటిసారి కొడంబాకంలో కలుసుకుంది మొదట ఆమెకి తనకీ మధ్య జరిగిందంతా జాగ్రత్తగా పరీక్షించాడు ఆమె తనని ఫూల్ చేసింది అన్నమాట అప్పటికి స్పష్టంగా బోధపడింది తలుపు వేసి ఏసీ పెట్టి కళ్ళు మూసుకున్నాడు నిద్ర రాలేదు లైటు వేసి ఏదైనా పుస్తకం కోసం చూస్తుంటే నిద్రమాత్రలు కనిపించాయి వేసుకుని పడుకున్నాడు ప్రియకి ఈ అలవాటు అవసరము ఎప్పటినుంచోనన్న అతని ఆలోచన నిద్రలో కలిసిపోయింది దీపం తీయడం మర్చిపోయాడు మర్నాడు పది లేచాడు ఆ తర్వాతి నెలలు భరించరానివైపోయాయి నాలుగైదు వారాల దాకా ప్రియ ఇల్లు కదిలినట్టేలేదు కనీసం సాయంత్రాలు అతనొచ్చేసరికి ఆమింట్లో ఉండేది రవి మాత్రం ఉండలేకపోయేవాడు ఆమెను చూస్తే ఒక రకమైన వికర్షణ తనని మోసగించిందనే బాధ రకరకాల కథలతో మూర్ఖుడిగా చేసిందనే కోపం కొన్నిసార్లు ప్రియ తనని క్షమాపణ అడగడానికిలాగా ప్రయత్నించకపోలేదు నాలుగు నెలలు ఎడముఖం పెడముఖం తర్వాత ఒక రాత్రి ప్రియొచ్చింది పది దాటింది అతను ఏదో చదువుతున్నాడు ప్రియ అతని కాళ్ళ దగ్గర కూర్చుని బిజీగా ఉన్నారా అంది అవును చూస్తున్నావుగా అన్నాడు రవి నాలుగు నిమిషాలు మీతో మాట్లాడాలి మాట్లాడు చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి కూర్చున్నాడు లేవడంలో కాలామికి గట్టిగా తగిలింది సారీ అన్నాడు పర్వాలేదులేండి అంది ప్రియ దెబ్బ తగిలిన చోట చేత్తో రాసుకుంటూ వాచి చూసుకుని ఏమిటో చెప్పు అన్నాడు ఆమె వైపు ఒక్కసారి చూసి కళ్ళు తిప్పుకుని ఎక్కువ చూస్తే పేరుకున్న మనసు కరిగిపోతుంది ఆ విషయంలో నిప్పులాంటి మనిషి ప్రియ ప్రియ మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఏడుస్తోంది క్షణమాత్రం అతను కరిగిపోయాడు కాని ఇంతకుముందు ఒకసారి ఈ కన్నీళ్ల వజ్రాయుధంతోనే తనని ఓడించిన మాట అతనికి జ్ఞాపకం వచ్చి మనసు దిట్టపరుచుకున్నాడు ఏమైనా ఉంటే చెప్పు ఇవన్నీ చదువుకోవాలి అన్నాడు రవి పుస్తకాలు చూపెడుతూ అవన్నీ ఇంజనీరింగ్ మీద నిష్ణాతులు రాసినవి తడిసిపోయిన ఎర్రటి కళ్ళతో అతన్ని చూసింది ప్రియ ఎక్కడికైనా పోదామండి అంది ఎక్కడికి అని రవి ఆశ్చర్యంగా అడిగాడు షికార్కు తీసుకెళ్లమంటుందా ఈ సమయంలో వేరే ఊరైనా సరే ఏం ఇక్కడ ఫ్రెండ్సు ఆరాధకులు కరువయ్యారా జవాబు రాదనుకున్నాడు రవి ఆమెలో స్వోత్కర్ష చాలా ఎక్కువ అని అతనికీ తెలుసు కాని ప్రియా మీకు తెలీదు నుంచి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్ అంది ఐడియా బాగుంది వెళ్ళు పడుకో అన్నాడు రవి ఆమె లేవలేదు మంచం మీద కూర్చునుంది లేవదీసి గుమ్మందాకా తీసుకెళ్లి లలితని పిలిచి అమ్మగారిని కిందకి తీసుకెళ్ళు అన్నాడు అప్పటి ప్రియ చూసిన ఆ చూపుని రవి ఇప్పటికీ మరిచిపోలేదు ఈ రాత్రి బయట చీకట్లో నుంచి ఆ చూపు తనని వెంటాడుతూనే ఉంది బహుశా ఆ మాటలు తాను అనుండకూడదు బహుశా ఆమె మాట విని ఉండాల్సింది చేసింది కాక ఏమైనా సరే చేసి ఉండాల్సింది ఆ తర్వాత ప్రియ దూరం దూరంగానే ఉండిపోయింది మళ్లీ ఆ రకం మాటలు అనిపించుకోవాలని లేదు కాబోలు అలాంటి ప్రయత్నం మళ్లీ చేయలేదు మరో రెండు నెలల తర్వాత ఒక సాయంత్రం ఇంట్లో లేదు ఈసారి లలిత కూడా ఏమీ చెప్పలేదు టీ తెచ్చిచ్చింది ఏదో ఉత్తరం వస్తే తెచ్చిచ్చింది స్నానం చేశాక బాత్రూంలో అన్నీ మళ్లీ అమర్చిపెట్టింది ఈ విషయాల్లో లలిత పని చాలా బాగుంటుంది ఎక్కడి నుంచి తెచ్చిందో ప్రియ ఈ మనిషిని కొంతసేపు చదివి బయటకొచ్చి కూర్చున్నాడు రవి టెలిఫోన్ వచ్చింది రాజీ మాట్లాడింది ప్రియ ఈ రాత్రి ఇక్కడే ఉంటుంది మీ పర్మిషన్ కావాలండి అంటూ ఏం ప్రియంత బిజీగా ఉందా అన్నాడు రవి అవునండి ఏం చేస్తోంది అన్నాడు రాజీ మాట్లాడుతుంటే చల్లటి గాలి వీచినట్లుంది ఈ అగ్ని హోత్రాల మధ్య సిగ్గుపడుతోంది ఎందుకని తన పుట్టినరోజు మీరు జ్ఞాపకం పెట్టుకున్నా మీది తాను మరిచిపోయినందుకు ఇదిగో డాడీ మాట్లాడతారు గోపాలం గారు అతనికి శుభాకాంక్షలు చెప్పి సారీ రవి అందరము మరిచిపోయాం ఆయన ఎక్కువ ఆలస్యం కాలేదు ఇక్కడికి రా సరదాగా కబుర్లు చెప్పుకుందాం కలిసి భోంచేద్దాం అన్నారు ఆప్యాయంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పి మీ ఆశీస్సులు చాలు నా పుట్టినరోజన్న మాట నాకే జ్ఞాపకం లేదు కొంచెం పనిలో ఉన్నాను అంచేత రాలేను క్షమించండి అన్నాడు రవి నిజం చెప్తూ సరే అమ్మాయిని పిలుస్తాను అమ్మకి కొంచెం జ్వరంగా ఉంది నీకిబ్బంది లేకపోతే ప్రియ రేపు వస్తుంది అన్నారాయన రవి అంగీకరించాడు ప్రియతో మాట్లాడాలని లేదతనికి ఆమెకి అది సరదాగా ఉండదు కానీ హ్యాపీ బర్త్డే అంది ప్రియ థ్యాంక్ యూ అన్నాడు రవి పొడిగా మీకు తోచదంటే వచ్చేస్తాను ఈరోజు ఇక్కడ ఉండడం అవసరమే అయినా వద్దంటుంది అమ్మ డాడీ కూడా అలాగే అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పండి అలా చేస్తాను అంది ప్రియ నీ ఇష్టం ప్రియ నువ్వు లేకపోయినా కాలం గడపడం అలవాటే కదా అన్నాడు రవి అనగానే అతను పశ్చాత్తాపడ్డాడు అక్కడ వాళ్ళందరూ థ్యాంక్స్ వచ్చేస్తాను కానీ మీరొకసారి రాకూడదు అంది ప్రియ చూస్తాను వీలైతే సాయంత్రం వస్తాను అన్నాడు రవి కొంత ఉపశమనంగా ఆమెని ఉంటుంది కాని అలా చేశాక బాధ ఒక్కసారి లలితని పిలుస్తారా దానికి చెప్పాలి అంది ప్రియ లలితకి ఫోనిచ్చి మీదకి వెళ్లిపోయాడు రవి అప్పటికి బాల్కనీలో తన కుర్చీ వేసుంది కాళ్ళకి స్టూలు పక్కన టేబుల్ మీద రీడింగ్ లైటు అక్కడ కూర్చున్నాడు నాలుగు నిమిషాల తర్వాత బాటిల్ తెచ్చుకున్నాడు చాలా కాలం తర్వాత లలితని పిలవగానే ఐసు సోడా తెచ్చింది అంటే తనని గమనిస్తోందన్నమాట డ్రింక్ తయారు చేసుకుని చీర్స్ చెప్పుకుని హ్యాపీ బర్త్డే అని తనకి తానే అభినందించుకుని సిప్ చేశాడు రవి ఆ రుచి అతనికి పడదు కాని అదొక వ్యామోహం ఒంటరితనపు చీకట్లో అదొక చిన్న దీపం గుడ్డిదీపం పడక కూర్చీలో వెనక్కి జారబడి మరోసారి డ్రింకు సిప్ చేసి గ్లాసు మీద పెట్టాడు రవి కాని బాగా పక్కకి పెట్టడం వల్ల నేలమీద పడిపోయింది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే నిమిషంలో లలిత మరో గ్లాసు తెచ్చి అతనికిచ్చింది వద్దులే అన్నాడు నేరపరిలాగా లలిత మరో డ్రింకు చేసి పెట్టింది ట్రేలోకి పగిలిన గాజు ముక్కలు జాగ్రత్తగా ఎత్తి చీపురుతోనూ గుడ్డతోనూ సకల శేషాలు ఉండకుండా జాగ్రత్తగా శుభ్రం చేసి కిందకు వెళ్ళింది చాలాసేపు అతను గ్లాసు ముట్టుకోలేదు చివరికి తీసుకున్నాడు తొమ్మిదికి లలితొచ్చి అతన్ని భోజనానికి పిలిచింది పాయసం స్పెషల్గా చేసింది అన్నీ ఒడ్డించి వెళ్లి గుమ్మంలో నిలబడింది పనిమనిషి అని ఎవరూ అనుకోరు అలా ఉంది రవి బుర్రలో చాలా కదిలించే ఆలోచనొచ్చింది తలెత్తి చూశాడు లలిత మల్లెల చెండు పెట్టుకుంది త్వర త్వరగా అది కొంచెం తిని చేతులు కడుక్కుని వైపు చూడకుండా మీదకు వెళ్ళిపోయాడు తలుపు వేసుకుని పుస్తకం పట్టుకున్నాడు కాని చదవలేకపోయాడు ప్రియ మెదడులో ఎన్ని సొరంగాలు పాముల్లాగా వంపులు వంపులుగా ఉన్నాయోనని అతను ఆలోచించాడు అతనికి అంటే మరికొంత ద్వేషం కలిగింది ఇలాంటి ఉచ్చులు పన్నేవాళ్లని ఎవరూ క్షమించలేరు ఆ తర్వాత ప్రియ మరికొంత మారింది ఆమె తిరగడం ఎక్కువైంది ఇంతకుముందు కనీసం సంశయించేది కనిపించని గిరి దాటొచ్చిన తెగింపులాంటిది ఆమెలో వచ్చినట్టు కనిపించింది రవికి క్రమంగా అతని మనస్సు మెదడు పాడవడం మొదలుపెట్టాయి పనిలో అతనెప్పుడు చాలా నిపుణుడిగా ఉండేవాడు క్రమంగా పొగడతలు వినడం పోయి విమర్శ వినాల్సొచ్చే స్థితొచ్చింది ప్రియ పూర్తిగా స్వతంత్రమైపోయింది ఆ ఇల్లు భయంకరం ప్రియా లలిత దెయ్యాలు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు వంటి బాధ కూడా ప్రియని తలుచుకోగానే మాయమయ్యేది బాటు కోరికలను కూడా భస్మం చేయగలిగింది ప్రియ ఒక రాత్రి ఏదో పార్టీకి వెళ్ళి కొంచెం ఎక్కువగా తాగాడు రవి ఎలాగో ఇంటికి చేరుకుని తలుపు తీశాడు మళ్లీ లలిత తన కోసం ఎదురు చూస్తున్నట్టు పువ్వుల వాసన వేస్తూ కొంచెం జోగితే పట్టుకుని మీదకు తీసుకెళ్లింది జోళ్లు విప్పింది షర్టు ఇంక నువ్ వెళ్ళు అన్నాడు రవి పర్వాలేదు అంది లలిత ఆమె ప్రమాదకరంగా చాలా దగ్గరగా ఉంది నో అన్నాడు రవి ఆమెని తోసేస్తూ అప్పుడు వెళ్ళింది లలిత అతను లుంగి కట్టుకుని మంచినీళ్ల కోసం వెతికాడు లలిత పట్టుకొచ్చి నుంచి గ్లాసులో పోసిచ్చింది తాగాడు కాని అతనికి బాగాలేదు నుదుట చెమట లలిత తలుపులన్నీ వేసింది ఏసీ పెట్టి అతని చెమటంతా తుడిచింది కళ్ళు మూసుకున్నాడు నుదుటి మీద చల్లగా రాస్తోంది లలిత చలించిపోయాడు రవి ఆ దౌర్బల్యంలో అతనికి ఏ ఆలోచన సాగలేదు ఆమెని దూరంగా తోసే ఉద్దేశంతో కళ్ళు వెప్పకుండానే చేతులు జాపాడు నెలల నుంచి పెరిగిన బాధలో అతనికి ఇంకేమీ తెలియలేదు ఆ వెచ్చటి మెత్తదనాన్ని అతను ప్రతికటించలేకపోయాడు ప్రయత్నమైనా చేయలేకపోయాడు మర్నాడు లేచేసరికి రవి చాలా సిగ్గుపడ్డాడు ప్రియకి ఇది విజయమని అతనికీ తెలుసు ఇప్పుడు తాను కూడా దోషి సాక్షి కూడా ఉంది ఆ నాలుగో రోజు అతను సూట్ కేసు సర్దుకుని బయలుదేరాడు ఉద్యోగానికి తొలినాడే రాజీనామా ఇచ్చాడు మళ్లీ ఎప్పుడొస్తారు అంది మెట్ల కింద నిలబడి ప్రియ నాకు తెలీదు ఇంక ఇష్టం అన్నాడు రవి అంటే నా గదిలో చూడు అన్నీ రాసిపెట్టాను రవి వెళ్ళిపోయాడు అతను వెనక్కి తిరిగి చూడలేదు అది తన పలాయనం ప్రియ వీళ్లందరికీ ఏంటో చెప్పింది బయట వర్షం పడుతోంది మళ్లీ ఈ కొండల్లో వర్షం విచిత్రంగా ఉంటుంది అతను ఆ జీవితం మళ్ళా జీవించినంత అలసిపోయాడు ఈసారతనికి నిద్రొచ్చింది మర్నాడు లేచేసరికి అన్ని విధాలా తేలికిపడ్డాడు రవి బాగా నిద్రపోయాడు పదకొండు దాటుతుంటే లేచాడు బయట ఎండగా ఉంది అంతా మళ్లీ మొదలుపెట్టినట్టుంది ప్రకృతి అందంగా పిలుస్తూ లంచ్ పేరున ఏదో తిని బయటికి నడిచాడు రవి నడుస్తుంటే ఎంతో బాగుంది కడిగినట్లున్నాయి చెట్లు మొక్కలు గార్డెన్స్లోకి నడిచాడు ఎంతోమంది లేరక్కడ కొంతసేపు అటు ఇటు తిరిగి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు ప్రకృతిలాగే అతని ఆలోచనలు కూడా ప్రక్షాళనమైనట్టున్నాయి చుట్టూ ఉన్న ప్రశాంతమైన అందం తప్పిస్తే అతన్ని బాధపెట్టే ఆలోచనలేవీ రావడం లేదు ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నట్టుంది కళ్ళు మూసుకున్నాడు హలో అన్న మాటకి కళ్ళు తెరవలేదు మరో చక్కటి గొంతుక రవి అనడంతో కళ్ళు తెరచి చూశాడు నవ్వుతూ ఎదురుగా సునంద గీతా నిలబడ్డారు మీరా అన్నాడు లేవబోతు అవును కలకాదు నిజం మీ అదృష్టం అంది గీత ఆమె హుషారుగా ఉంది నేననేది అదే అంది సునంద డబుల్ లాగా మీరిద్దరూ అలా ఆయుధాలు ప్రయోగించకండి మిమ్మల్ని చూసిన ఆనందంలో అసలే నీరసించిపోయాను అన్నాడు రవి లేస్తూ లేవకండి మేము కూర్చుంటాం అంది గీత వాళ్ళిద్దరూ అతనికి చెరోవైపు కూర్చున్నారు ఎప్పుడొచ్చారు మీరు అన్నాడు రవి ఈ ఉదయమే మీరు చేసిన వాగ్దానం ప్రకారం ఉంటారని తొమ్మిది లోపలే వచ్చాం కాని మీరప్పటికే వెళ్లిపోయి ఉంటారు అంది సునంద నవ్వుతూ నేనిప్పుడే వచ్చాను మొదటిసారి అన్నాడు రవి తెలుసు ఎంతటి వాడైనా వర్షాల్లో రావాలంటే ఇంత చక్కని చోటు కూడా కుదరదు అంది సునంద నిజానికి మేము ఇప్పుడే వస్తున్నాం అంకుల్ టౌన్కొచ్చారు మేమొక్కసారి ఇలా తిరుగుదామనుస్తే మీరు కనిపించారు అంది గీత లక్కీ అన్నాడు రవి మీరు అంది సునంద మీ లంచ్ అయిందా లేదు గుడ్ రండి మా కుటీరంలో మీ భోజనం అన్నాడు రవి ఇద్దరమ్మాయిలు తటపటాయించారు మీ శీలానికి కీర్తికి ఏమీ పర్వాలేదు రండి అన్నాడు రవి లేచి వాళ్ళిద్దర్నీ లేవదీస్తూ అది కాదు అంకులొచ్చి కోసం చూస్తారు అంది గీత ఆయన ఎక్కడికి వెళ్లారు మార్కెట్కి వెళ్లాడు సరే మనము వెళదాము ఆయనని పిలుస్తాను లేదా టెలిఫోన్ చేద్దాం మీకు తెలిస్తే గీత పర్సులో నుంచి టెలిఫోన్ నెంబర్లు నోట్ చేసిన పుస్తకం తీసి ఈ మూడు నెంబర్లలోనూ ఎక్కడుంటారో ఫోన్ చేద్దాం అంది ఇద్దర్నీ కాటేజీకి తీసుకొచ్చాడు రవి గీతని మళ్లీ చూడ్డం అతనికి చాలా ఆనందంగా ఉంది అంకుల్ రాజా రెండో ఫోన్ కాల్కి దొరికారు ముందర గీత మాట్లాడి రవికి ఫోనిచ్చింది రవి ఆయనని మర్యాదగా ఆహ్వానించాడు థ్యాంక్ యూ రవి కానీ వాళ్లని మీకే ఒప్పజెబుతున్నా అర్జెంటుగా మా ఊరు వెళ్లాలి వాళ్లని ఏం చెయ్యడమా ఆలోచిస్తుంటే మీరు దొరికారు అభ్యంతరం లేకపోతే నాలుగయ్యేదాకా అక్కడే ఉండమనండి నేనొస్తాను అన్నాడు రాజా తప్పకుండాను మీరు త్వరగా రండి అన్నాడు ఫోన్ పెట్టేస్తూ మీకు భయంగా ఉందా అన్నారిద్దరు అవును మీరు వెళ్లిపోతారని అన్నాడు రవి లంచ్ ఆర్డర్ చేశాడు సరదాగా లంచ్ ముగిసింది పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను అంది గీత అతని సమ్మతితోనే ఆమె లోపలికి వెళ్లి పడుకుంది మీరు కలిశారు సంతోషం నాకు కలకత్తా ట్రాన్స్ఫర్ అయింది రెండు రోజుల్లో వెళ్లిపోతాను అంది సునంద అలాగా మీరు అనుకోకుండా అయిందా కష్టమే అన్నాడు రవి లేదండి ప్రయత్నించి వేయించుకున్నాను అక్కడ నా జీవితం నరకమైపోయింది అనుమానం నాన్నకి డబ్బు కావాలి ఆ కమల్ మీద పగబట్టాడు అందుకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను అన్న కూడా నేను వెళితే తాను వెళ్లనన్నాడు ఐఆం సారీ అన్నాడు రవి మనసారా వద్దు నా తప్పు ఇందులో అది సరేగాని మీరు మద్రాసు ఎప్పుడు వెళతారు అంది సునంద నాలుగు రోజుల్లో ఏం మీకు చెప్పాను జ్ఞాపకంందా ప్రియ గురించి ఆ రాస్కేల్ కమల్ ముందర ఆమెని వలలో వేసుకున్నాడు ఆమెని మరీ చెడుగా భావించకండి వాడిలో ఒక ఆకర్షణ ఉంది ప్రియా అన్నాడు రవి అవును దానికే లొంగిపోయింది చాలా స్నేహంగా ఉండేది కాని కొంతకాలం తర్వాత ఆమె లొంగింది వాడి మాటలు ఎంత తీయగా ఉంటాయో మీకు తెలీదు దానికి తోడు అలా అలా మాయచేసి వాడు రిఫ్లెక్స్ కెమెరాతో ఫోటోలు తీస్తాడు మీ ప్రియకి అలాగే చేశాడు రవి మాట్లాడలేదు అవి పట్టుకుని అనుకుంటాను నాకు అలాగే చేశాడు ఒళ్ళుమండి నీ ఇష్టమన్నాను వాడు మా ఫాదర్కి నా ఫోటోలు పంపాడు ఆయనకి డబ్బిచ్చేది నేనే కనుక అవి నాకిచ్చి మాటవరస్కి చివాట్లు పెట్టి ఊరుకున్నారు ప్రియ ఫోటోలు మీకు పంపాడా లేదు అన్నాడు రవి అంటే ఒట్నే భయపెట్టాడన్నమాట పాపం అన్యాయంగా ప్రాణం తీసుకుంది రవి బరువుగా తల ఊపాడు ఒకనాడు వాడు బాగా తాగేసి ఆ కథంతా చెప్పాడు నాకు నేను నమ్మలేదు ఫోటోలు చూపించాడు నన్ను జయించిన నిషాలో ఇంకా తాగేశాడు నేను వెళుతూ ఆ ఫోటోలు నెగిటివ్ తెచ్చేశాను అవి మీకిద్దామనుకున్నాను పాటు మీ ప్రియవాడికి రాసిన ఉత్తరాలు అవలాగే ఉన్నాయా చూసే కళ్ళను ఉంటుంది అవి కాల్చేద్దామనుకున్నాను ఇంతలో మీరు కలిశారు మీరు జెంటిల్మెన్ లాగే కనిపించారు వాడు మిమ్మల్ని చాలా హీనంగా చూశాడు అందుకే నాకు సింపతి అవి మీ చేతుల్లోనే నశించిపోవాలని అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇదంతా అనవసరంగా తవ్వుతున్నానేమో అనిపిస్తోంది అంది సునంద కాదు అవి నాకివ్వండి ప్రియకి నేను అన్యాయం చేశానని నాకు తెలుసు అందుకే తిరిగి మద్రాసు వచ్చాను మీరు నాకు చాలా ఉపకారం అవుతారు సరే మీరు రాగానే టెలిఫోన్ చేయండి తెచ్చిస్తాను అంది సునంద థ్యాంక్ యూ మీరు చాలా మంచివారు మిమ్మల్ని ఆశీర్వదించడం కన్నా ఎక్కువ ఏమైనా నేను చేయగలిగితే చెప్పండి అన్నాడు రవి మనసారా చెప్తాను మీ పాటి సాయం ఉంటే నాకు ధైర్యం అంది సునంద నేనేం చేయగలిగినా తప్పకొస్తానని అడుగుతానని వాగ్దానం చేయండి అన్నాడు రవి ఆమె అతని చేతిలో చెయ్యి వేసింది అదే సమయంలో తలుపు తీసుకుని రాజీ లోపలికొచ్చింది హలో అంది నువ్వా సారీ రండి కూర్చోండి ఈమె మిస్ సునంద ఈవిడ మిస్ రాజేశ్వరి అన్నాడు పరిచయాలు లాంఛనంగా జరిపిస్తూ రాజీ రెండు చేతులు జోడించింది తియ్యటి నిమిషంలో జొరబడ్డాను క్షమించండి అంది ఏమీ లేదు మీరు అంది కొంచెం తడబడి సునంద రవిగారు మీ కోట్ తెచ్చాను అంది రాజీ మడతబెట్టిన కోటు అతనికిస్తూ చేత పంపినా సరిపోయేది కదా అన్నాడు రవి ఇప్పుడు ఇప్పుడలాగనిపిస్తోంది అంది రాజీ అది కాదు మీ కాలు నొప్పి కదా అని అన్నాడు రవి మీ దయవల్ల అది నిన్న రాత్రి తగ్గింది అని అప్పుడే వస్తున్న గీతని చూసి కళ్ళు పెద్దవి చేసి మరో అమ్మాయి అంది రాజీ రవి వెనక్కి తిరిగి చూశాడు గీత అతని వెనక నిలబడింది మళ్లీ పరిచయాలు చేశాడు మా ఎక్స్ బావగారికి అందమైన అమ్మాయిలంటే సరదా అని అనుకోవడమేగాని కళ్ళారా చూడ్డం ఇవాళే అంది రాజీ రవి చాలా బాధపడిపోయాడు అలా మాట్లాడదు రాజేశ్వరి వాళ్ళెవరో నీకు తెలీదు అన్నాడు రాజీ తొణకలేదు తెలియకేం మీ గర్ల్ ఫ్రెండ్స్ అంది రవి కోపంగా ఇంక చాలు అన్నాడు గీత తేలిగ్గా నవ్వింది ఆమె చెప్పింది నిజమే రవి కాదా అంది రవి మాట్లాడలేదు సునంద చెప్పుండకపోతే ఈ అమ్మాయి ఆ ఫోటోలో ఉందని అనుకునేదాన్ని అంత అందంగానూ ఉంది అంది గీత సోఫాలో కూర్చుని ఈసారి రాజీ మాట్లాడలేదు ప్రియ ఫోటో వైపు చూసింది రవిగారు ఇలాంటి మరదలు ఉన్నందుకైనా మిమ్మల్ని అభినందించాలి మమ్మల్ని ఇక్కడ మీతో చూసి కోపం తెచ్చుకుంది కత్తన్నాక పదునుంటేనే కదా అందాం అంది గీత రవి నాకేమీ కాడు మా అక్కని చిత్రహింసలు పెట్టి చంపిన మనిషి అంది రాజీ ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది అనుమానంతో ఆమె చేత ఆత్మహత్యకి దారితీయించిన దుర్మార్గుడు అంది గీత చిరునవ్వు అలాగే ఉంది ప్రతీదాన్ని రెండు విధాలుగా చూడొచ్చు రాజేశ్వరిదేవి గారు రవి రాక్షసుడే కావచ్చు కానీ మా మాయిద్దరికీ ఆయనంటే చాలా అభిమానం అంది అది తెలుస్తూనే ఉంది అంది రాజీ లేచి నిలబడుతూ మీ అభిమానాల మధ్య నేను అడ్డురాను ఈసారి తలుపులు జాగ్రత్తగా వేసుకోండి అంది చకచక బయటికి నడిచింది రెండు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు మీరిద్దరూ నన్ను క్షమించాలి ఆమె వస్తుందనుకోలేదు నా నేడ చూసి అసహించుకునే మనిషి అన్నాడు ఈసారి గట్టిగా నవ్వింది గీత మీరు కళ్ళజోడు పెట్టించుకోండి రవిగారు మైలు దూరం నుంచి చూసినా ఆ అమ్మాయి మిమ్మల్ని ఆరాధిస్తోందని మీకు తెలియకపోవడం మీ తెలివితేటలన్నీ మీదే కాని మనుషుల మీద పనిచేయవని అనుకోవలసొస్తుంది అంది రవి తల ఒప్పుతూ చేతిలో కత్తుంటే పొడిచి చంపడానికి ఉంటే షూట్ చేసి చంపడానికి రాజీ వెనుతీయదు అంత ద్వేషం ఆమెకి నేనంటే అన్నాడు అది నిజం కావచ్చు కానీ ప్రేమ అతైపోతే ద్వేషంలోకి దారితీసినట్టే ద్వేషం మరీ విజృంభిస్తే ప్రేమగా మారుతుంది అంది గీత భగవాన్ నన్ను రక్షించాలి అన్నాడు రవి సునంద చిన్నగా నవ్వి మా గీతకి చాలా తెలుసు అంత చక్కటి మనిషికి అంత తెలివితేటలవ్వడం మీ భగవాన్ చేసిన కొద్ది పొరపాట్లలో ఒకటి అంది చూడండి ఈ చర్చ కట్టేయండి టీ తాగి కొంచెం స్థిమితపడదాం అప్పటికి రాజా కూడా వస్తారు అన్నాడు రవి రైట్ కాని లోపల మమత లేదని మాత్రం చెప్పకండి అంది గీత రవి జవాబు చెప్పకుండా టీ ఆర్డర్ చేశాడు అతను ఫోన్ పెట్టేసరికి తలుపు తెరుచుకుని యాభై దాటిన యోకుళ్లాగా కనపడే మనిషి సూటులో ఎంతో హుందాగా కనిపిస్తూ లోపలకొచ్చాడు అయాం రాజా అంటూ అతను రవితో కరచాలనం చేసి నాలుక్కి పదిహేను నిమిషాల ముందరే వచ్చాను చూసారా పిల్లలు అన్నాడు ఇద్దరమ్మాయిల్ని ఉద్దేశించి అందుకే అంకుల్ మీకోసం వేడివేడి టీ వస్తోంది అంది సునంద గుడ్ మీ ఇద్దరికీ నాకు ఎప్పుడూ అనుమానమే ఇవాళ నిజమని తెలిసిపోయింది ఈ హోటల్ వాళ్లు నా టీయే కొంటారు చాలా కాలం నుంచి కోరిక నా టీ నేను బయట తాగాలని రవిగారు మీ గురించి నిన్న సాయంకాలం వెళ్ళిద్దరు గంట నర మీరు మీరింకా రెండు మూడడుగులు పొడవుంటారనుకున్నాను అన్నాడు రాజా సారీ రాజగారు కానీ ప్రయత్నిస్తాను అన్నాడు రవి టీ వచ్చింది రాజాకి సంతృప్తి లేదు వీళ్ళకి టీ చేయడం తెలీదు అని మొదలుపెట్టి టీ ఎలాగ చెయ్యాలో దాని శాస్త్రమంతా విశదీకరించాడు కాని రెండు కప్పులు తాగాడు పగలంతా టీ కావాలి సూర్యుడు అస్తమిస్తే విస్కీ తాగాలి అన్నాడు రవి మాట్లాడ్నక్కలకపోయింది అతను గీతని పరిశీలిస్తున్నాడు ఆమెకి ఈ అంకుల్ రాజా అంటే ప్రాణమని అతను గ్రహించాడు అతని టీ కూడా ఆమె చేతిమీదుగా వెళ్లాలి ప్రేమించగల మనిషి అనుకున్నాడు ఆమె రాజీ విషయంలో అలా నిర్ధారణ చేయడం అతనికి బాగాలేదు గీత మీద కోపం తెచ్చుకోవడం అతనికి అసాధ్యం అందరి చిరునవ్వుల మధ్య ఆమె నక్షత్రాల్లో చందమామలా కనిపించింది అతని కళ్ళకి అది కేవలం శారీరకం కాదని అతనికి తెలుసు కొంచెంసేపు కబులు చెప్పి యంగ్ మ్యాన్ పద ఈ రాత్రి మా ఆతిథ్యం స్వీకరించు ఈ అమ్మాయిలకి నిన్ను వదలాలం లేదు నాకూ వదలాలని లేదు గెట్ రెడీ అన్నాడు అంతకన్నా చేయదగింది కనిపించలేదు రవికి కొంచెం బట్టలు అవసరమైన వస్తువులు సూట్ కేసులో పడేసుకుని బయలుదేరాడు డ్రైవర్ని వెనక్కి పొమ్మని అతనే స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు రవి సునందకి గీతకీ మధ్యన కూర్చున్నాడు మలుపులు తిరిగినప్పుడల్లా ఎవరో ఒకరు అతని మీద పడుతున్నారు రవికి అది ఆహ్లాదంగా ఉంది చుట్టూ కొండలు పచ్చటి చెట్లు టీ తోటలు అన్నీ ఆహ్లాదానికి దోహదం చేశాయి గంట తర్వాత చక్కటి బంగ్లాకి చేరారు రాజీని మరిచిపోయాడు ప్రియని మరిచిపోయాడు అతనికి పునర్జన్మ ఎత్తినట్టుంది వాళ్ళక్కడికి చేరేసరికి సూర్యాస్తమయం అవుతోంది సునంద గీత లోపలికి వెళ్ళిపోయారు రాజా రవిని ఒక గదిలోకి తీసుకెళ్లి మీ హోటల్లాగా ఉండదు కానీ సర్దుకోండి ఆరున్నరకొస్తాను మీకేమీ కావలసినా సర్వేంటూ బయటనే నిలబడతాడు వాడికి చెప్పండి అన్నాడు గది చుట్టూ సంతృప్తిగా చూశాడు రవి అతి శుభ్రంగా ఉంది ఒక మూలన వాజులో పువ్వులు కిటికీలో నుంచి చూశాడు రవి అంతా ఆకుపచ్చ క్రమంగా ఎండపోతుంటే నల్లగా కనిపిస్తోంది రవి మొహం కడుక్కుని షర్టు మాత్రం మార్చుకున్నాడు కొంచెం వెచ్చటి షర్టు వేసుకుని కుర్చీలో కూర్చున్నాడు ఆ ప్రశాంతత ఎంతో బాగుంది నిజానికి ఈ వేళ ఉదయం నుంచి రుచించేవి రుచించినవి చాలా జరిగాయి మాత్రం అప్పుడొచ్చి ఉండకపోతే బాగుండేది ఆమె మీద గీత చేసిన వ్యాఖ్యానం రవికి అంగీకారంగా లేదు కాని గీత అంత హుందాగా ప్రవర్తించడం మాత్రం అతనికి సంతోషం కలిగించింది గతాన్ని జీర్ణం చేసుకోవడంలో విజయం సాధించింది గీత తాను అలాగే చెయ్యాలి అంతా తెలిసాక ప్రియమీద తనకి కోపం రావడం లేదు తన విధి నిర్వహణలో ఎక్కడో తాను ఓడిపోయానని రవి బాధ ఆ రోజు తాను దౌర్బల్యానికి లొంగిపోయాక లలితను పంపేసి ప్రియను దారిలో పెట్టుండాల్సింది ప్రియ కోరినట్టు మరెక్కడైనా ఉద్యోగం చూసుకుని ఉండాల్సింది తలుపు తట్టి లోపలకొచ్చింది గీత తీవ్రంగా ఆలోచిస్తున్నారా ఇక్కడ ఆలోచనలు కాదు ఆనందం అనుభూతి కోసం వచ్చారు మీరు అంది చిరునవ్వుతో ఒంటరిగా కూర్చుంటే ఏవో ఆలోచనలు తప్పవు కదా కాని ఈ అందాన్ని చూసి ఆనందించడం మానంలేండి బ్యూటిఫుల్ ప్లేస్ అన్నాడు రవి టీ గార్డెన్స్లో చాలా వరకు ఇలాంటి బంగ్లాలే ఉంటాయి ఎస్టేట్లు మరీ చిన్నవైతే తప్ప మాంకుల ఎస్టేటు ఒకప్పుడు పెద్దది క్రమంగా అది సగమైపోయింది ఇది అమ్మేసే పరిస్థితి వస్తోంది అప్పుడైనా ఊళ్ళో ఒక బంగ్లా తీసుకుని అందులో ఇముడుండాలి అంది గీత విచారంగా చాలా విచారించవలసిన విషయమే అన్నాడు రవి అవన్నీ వదిలేయండి మధ్యాహ్నం నేను అనవసరంగా కలగజేసుకున్నాను అందుకు క్షమించమని అడగడానికొచ్చాను అంది గీత మీరు చేసిన దానిలో క్షమించడానికేమీ లేదు హాస్యంగా అన్నారు అందరము మూళ్ళో ఉన్నాం పెద్ద పెద్ద మాటలు వాడద్దు అన్నాడు రవి తేలిగ్గా అది మాత్రం కాదు మీ కథ కొంత చెప్పింది సునంద మీరు అవన్నీ తలచుకుని బాధపడుతూ మిగిలిన జీవితం పాడు చేసుకోకండి మీరు నిజంగా పారిపోయున్నా మీరిప్పుడు చేసేదేమీ లేదు అంది గీత కాని పొరపాటు చేశాను అవును కాని అంతా అయిపోయింది మీకు చక్కటి కదా హోటల్లో ఎందుకుంటారు అంది గీత ఇక్కడి నుంచి వెళ్లగానే ఇంటికి వెళ్ళిపోతాను కొన్ని రిపేర్లు అవసరమయ్యాయి ఇవాళ రేపు పూర్తవుతాయి అయితే మీరు పార్టీ ఇవ్వాలి కొత్త ఇంటితో పాటు కొత్త జీవితం అది నా శుభాకాంక్ష అంది తప్పకుండా బుధవారం సాయంత్రం ఓకే అన్నాడు అలాగే ప్రత్యేకంగా వస్తాను అంది గీత నవ్వుతూ అడ్రస్ ఇస్తాను అని కాగితం కోసం చూశాడు పర్సులోంచి తన నోట్బుక్ తీసిచ్చింది గీత అడ్రస్ రాసిచ్చాడు ఆమె ప్రత్యేకంగా ఆ రోజుకి రాదని తెలుసు కాని ఎక్కడో చెన్నాశ సునంద రెడీ అయి ఉంటుంది వస్తాను అని లేచింది గీత ఆమె రెండడుగులు వేసేసరికి సునంద రానే వచ్చింది